ఈరోజు పాలకోవా తయారు చేస్తాము పాలకోవా కోసం నేను 300 గ్రాముల కోవాని తీసుకున్నాను ఈ కోవాని బాండిలో వేస్తూ ఉన్నాను ఇది స్వీట్లెస్ కోవా దీనిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై చేస్తూ చేస్తూ కరిగిపోతూ ఉంటుంది చూడండి ఎలా కరుగుతూ ఉందో ఇలా ఫ్రై చేస్తూ చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఫుల్ ఫ్లేమ్ లో ఉంచకూడదు పూర్తిగా కరిగిపోవాలి ఎప్పటి వరకు కరిగిపోలేదు అప్పటి వరకు ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఎంత బాగా బాండ్లీ కూడా అంటుకోలేదు ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ అంత చక్కెర పొడి రుచికి సరిపడేంత వేసుకోవాలి కొంతమంది ఎక్కువగా లేదా తీపి కొంతమంది తక్కువ తీపి తింటారు ఒక కేజీ అంత వేసినాను ఇందులో యాలకి పౌడర్ కూడా వేస్తూ ఉన్నాను దీనిని మంచి రీతిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయడం వల్ల చక్కెర ఉండే కారణంగా మరల కరిగిపోతుంది చూడండి ఇలా కరిగిపోయింది కదా దీనిని 10 15 నిమిషాలు రెస్ట్ లో ఉంచాలి అలా ఉంచడం ద్వారా ఇది ఉంటలుగా వస్తుంది చూడండి బాగా చల్లారిపోయింది దీనిని రౌండ్ రౌండ్ గా ఉంటలుగా చేసుకోవాలి చూడండి మిషన్ లో కోవా మిషన్ లో దీనిని ఇలా ప్రెస్ చేస్తూ తీయాలి ఎంత సుందరంగా షేప్ వస్తుంది ఇలా ఉంచుతూ కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి చూడండి కోవా మిషన్ లేదంటే ఒక ప్లేట్ లో పూర్తిగా వేసుకొని కట్ చేసుకోవచ్చు దానిపైన డిజైన్ వేయొచ్చు పాలకోవా రెడీ